కీర్తనల గ్రంథము 33వ కీర్తన. నీతిమంతులారా, ప్రభువును చూచి ఆనందనాదము చేయుడు. రుజువర్తనులు ప్రభువును స్తుతించుట యుక్తము. తంత్రీ వాద్యములతో ప్రభువును నుతింపుడు. దశతంతుల స్వరమండలముతో ఆయనను కీర్తింపుడు. ప్రభువునకు నూతన గీతము పాడుడు. నేర్పుతో వాద్యము మీటుచు ఆయనకు జేకొట్టుడు. ప్రభువు పలుకులు సత్యమైనవి, ఆయన కార్యములు నమ్మదగినవి. ఆయనకు నీతి న్యాయములనిన ఇష్టము. లోకమంతా ఆయన అచంచల ప్రేమతో నిండియున్నది. ప్రభువు తన వాక్కుతో ఆకాశమును సృజించెను. తన పలుకులతో సూర్యచంద్ర నక్షత్రాదులను చేసెను. ఆయన సముద్ర జలమునెల్లా చర్మపు తిత్తులలో నిల్వచేయును. సాగరములను తన కొట్టులలో దాచియుంచును. జగమంతా ప్రభువును చూచి భయపడునుగాక. ప్రజలెల్లరూ అతనిని గాంచి భీతిల్లుదురుగాక. ప్రభువు ఒక్క పలుకు పలుకగా లోకము పుట్టెను. ఆయన ఆజ్ఞయ్యగా సమస్తమును కలిగెను. ప్రభువు జాతుల ప్రణాళికలను భగ్నము చేయును. ప్రజల పన్నుగడలను వమ్ము చేయును. కాని ప్రభువు ప్రణాళికలు శాశ్వతముగా నిల్చును. ఆయన సంకల్పములు కలకాలము చెల్లును. ప్రభువును దేవునిగా బడసిన జాతి ధన్యమైనది. ఆయన తనవారిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభువు ఆకాశము నుండి క్రిందికి పారజూచును. నరులందరినీ పరిశీలించి చూచును. ఆయన సింహాసనాసీనుడై ఉన్న తావు నుండి భూలోకవాసులందరినీ పరికించి చూచును. నరుల హృదయాలలో ఆలోచనలు పుట్టించునది ఆయనే. జనులు చేయు కార్యములన్నీయు ఆయనకు తెలియును. రాజునకు మహాసైన్యము వలన నేవిజయము కలుగదు. వీరునకు గొప్ప బలము వలన నే గెలుపు లభింపదు. అశ్వబలముతో విజయము సాధింతుమనుకొనుట వెర్రి. గుర్రమెంత బలము కలదైనా గెలుపును చేకూర్చి పెట్టలేదు. ప్రభువు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకొనిన వారిని సుస్థిర అదరముతో చూచును. వారి ఆత్మలను మరణము నుండి రక్షించును. కరువు కాలమున వారి ప్రాణములను కాపాడును. ప్రభువునందే మా నమ్మకము. ఆయనే మాకు సహాయము డాలు. ఆయన యందు మా హృదయము సంతసించును. ఆయన పవిత్ర నామమును విశ్వసించితిమి. ప్రభు, మేము నిన్ను విశ్వసించినట్లే నీ గొప్ప కరుణయు మమ్ము ఆవరించి యుండునుగాక. ఆమేన్.